స్వాగతం టు నా ఛానల్ టిఆర్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పటివరకు మీరు గనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి టిఆర్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఫ్యామిలీ మెంబర్ అవుతారని తప్పకుండా ఆశిస్తున్నాను. అండ్ అలాగే వీడియోని కూడా కంప్లీట్ గా వాచ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే కమెంట్ కూడా చేయండి. ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి అదర్ షాపింగ్ వెబ్సైట్స్ తో కంపేర్ చేసుకుంటే మీషోలో అవుట్ఫిట్ కానివ్వండి, ఫుట్వేర్ కానివ్వండి, లేదంటే జ్యువెలరీ ఏదైనా సరే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు అనమాట, అంటే ఇంత తక్కువకి వస్తుంది కదా, జెన్యున్ ప్రోడక్ట్ వస్తుందా, వచ్చిన ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ఇలా రకరకాల డౌట్స్ మైండ్లో ఉండొచ్చు. నాకు కూడా పర్సనల్గా అలానే అనిపించేది అనమాట, అంటే అంత తక్కువకి వస్తుంది కదా, ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు, సో మరి జెన్యున్ ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుందా, క్వాలిటీ బాగుంటుందా లేదా అని చాలా అనుకునేదాన్ని. సో నేను కూడా టెస్ట్ చేద్దాంలే ఎలా వస్తుంది అని చెప్పేసి ఒక నెక్ పీస్ని మీషో నుండి ఆర్డర్ చేశాను. దాని ప్రైస్ వచ్చేసి 276 278 300 కన్నా బిలోనే. మనం టెస్ట్ చేసేటప్పుడు ఏదన్నా ఎక్కువ పెట్టి కొనం కదా, తక్కువ ప్రైస్లోనే చూస్తాం. సో అలానే ఒక నెక్ పీస్ని అయితే ఆర్డర్ చేశాను చాలా రీజనబుల్ ప్రైస్లో. సో అసలు ఫస్ట్ ఒకటి వస్తే అది బాగానే ఉంటే దాని తర్వాత ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఒకటైతే ఆర్డర్ చేశాను. అండ్ అది ఆర్డర్ చేసి కూడా 1 మంత్ అవుతుంది. ఏమనుకున్నానంటే అంటే కొనగానే రివ్యూ చేయడం ఎందుకు, అసలు యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, యూజ్ చేశాక ఎలా ఉంటుంది, లింక్స్ ఏమైనా ఊడిపోతున్నాయా, కలర్ ఏమైనా ఫేడ్ అవుతుందా అలా అనుకున్నాను. సో యూజ్ చేసిన తర్వాత రివ్యూ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇప్పుడైతే నేను ఏం ఆర్డర్ చేశానో మీకు చూపిస్తాను. అండ్ ఈ నెక్ పీస్ని నేనైతే నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్లో పెట్టుకున్నాను అండ్ దివాళీ బ్లాగ్లో కూడా ఇదే పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే అసలు ఇది ఎలా ఉంది అని చూపిస్తాను. ప్యాకింగ్ కూడా మనకి చాలా నీట్గా వచ్చింది, ప్లాస్టిక్ బాక్స్లో ఇచ్చేశారు. సో అండ్ మళ్ళీ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ కూడా సపరేట్ కవర్స్లో ఇచ్చారు. సో ప్రోడక్ట్కి ఏం డ్యామేజ్ కాకుండా. దగ్గర నుండి అయితే ఇలా ఉంది. మనకి సెంటర్లో ఏంటంటే లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది, సో కమలంలో ఉన్నట్టు. బొమ్మ కూడా చాలా బాగుంది లక్ష్మీదేవిది. ఫినిషింగ్ అదంతా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ప్లెయిన్గా వదిలేకుండా ఏంటంటే చుట్టూతో వైట్ స్టోన్స్ ఇచ్చారు. సో లుక్ అనేది చాలా బాగుంది, మధ్యలో లక్ష్మీదేవి బాగా హైలైట్ అవుతుంది. గోల్డ్ జ్యువెలరీలో ఎమరల్డ్స్ అండ్ రూబీస్ ఉంటాయి కదా, సో ఆ ఫినిషింగ్ రావడం కోసం గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ ఇచ్చారు. సో ఈ రెండింటి మధ్యలో ఏంటంటే మనకి చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి కింద పర్ల్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్ లాగా. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, ఎమరల్డ్స్ అండ్ రూబీస్ అలాగే వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్ అంతా చాలా బాగుంది. అండ్ చోకర్ అనగానే ఆబ్వియస్గా మనకి థ్రెడ్డే వస్తుంది. సో థ్రెడ్ ఏంటంటే ఎలాంటి నెక్ వాళ్ళకైనా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. సో కొంతమందికి నెక్ లావుగా ఉంటుంది, కొంతమందికి సన్నగా ఉంటుంది. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా అందరికీ చాలా బాగా సెట్ అవుతుంది. అయితే ఇయర్ రింగ్స్ చూపిస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టలు వచ్చినాయండి. సో ఇవి కూడా గ్రీన్ అండ్ రెడ్ స్టోన్ కాంబినేషన్తో కింద పర్ల్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి బయట ఏంటంటే ఓన్లీ ఇయర్ రింగ్సే 250 రూపీస్, 200 రూపీస్ అలా ఉంటాయి. సో బట్ ఇక్కడ కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది మనకి 300 రూపీస్ లోపే. అది కూడా ఇంత తక్కువకి ఎందుకు వస్తుందా అని చెప్పేసి అనుకున్నాను నేను. బట్ మీషోలో ఏంటంటే మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండే మనం పర్చేస్ చేసుకోవచ్చు, మనకి మధ్యలో మీడియేటర్స్ అలా ఏమి ఉండరు. సో అందుకే ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో చూసారు కదా, పెట్టుకుంటే కూడా చాలా డీసెంట్గా ఉంది. అండ్ మనకి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకైతే చెప్పనక్కర్లేదు, చాలా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో దీనిదైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఏం షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మీషోలో పే ప్రమోషన్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఎవరికైనా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో నేను మీకు అయితే లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా కొన్ని ఆక్సిడైజర్ జ్యువెలరీ అలాగే నార్మల్ జ్యువెలరీ ఆర్డర్ చేశాను. సో అవి వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయి అని కూడా మీకు రివ్యూ షేర్ చేస్తాను. ఎందుకంటే ఒకటి బాగుందని చెప్పి అన్నీ బాగుంటాయి అని మనం చెప్పలేం కదా. సో ప్రోడక్ట్ బట్టి మనకి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది, కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు. సో నేను ఆర్డర్ చేసినవి ఎలా ఉన్నాయో వచ్చిన తర్వాత వాటి రివ్యూని కూడా షేర్ చేస్తాను. ఎవరు తాత? సరే నువ్వు ఆడుకో. నో నాన్న, మీకు
ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో అవి కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో కొంతమందికి ఏంటంటే కలెక్షన్ చేస్తే ఇష్టపడతారు లేడీస్, అయితే కొన్ని స్ట్రీట్ షాపింగ్ ఇష్టపడతారు, కుకింగ్ వీడియోస్. సో ఇలా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వన్స్ అగైన్ మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కుదిరితే కమెంట్ కూడా చేయండి.